ఇది దోపిడీకి వాడుకున్నాడు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఈ భూములను మొత్తము డిజిటలైజేషన్ చేయాలని చెప్పి పైలట్ ప్రాజెక్ట్ కింద నిజామాబాద్లో చేసిన మా భూమి పేరు మీద నాకు తెలిసినంత వరకు అసలు కంప్యూటర్ ఈ దేశానికి తెచ్చింది మేము. రికార్డులను కంప్యూటరీకరణ చేయాలని చెప్పి పైలట్ ప్రాజెక్ట్ చేసింది మేము. ఇవాళ ధరణిని భూతంగా చూపించి కాంగ్రెస్ వాళ్ళు ధరణిని రద్దు చేస్తారని తండ్రి కొడుకులు పెడబోపలు పెడతారు. బరాబర్ చేస్తాం. నువ్వు ఏడ్చినా గోల పెట్టినా ధరణి పోర్టల్ రద్దు చేస్తాం, తండ్రి కొడుకులను జైలుకు దోల్తాం. మన అమెరికాలో పోయినప్పుడు ఒక మిత్రుడు చెప్పిండు, మాట్లాడుతుంటే చెప్పిండు, అన్న కేసీఆర్కు డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు కట్టిస్తావని. కేసీఆర్కి ఎందుకయ్యా ఆయనకు పెద్ద పెద్ద ఫామ్ హౌజులు ఉన్నాయంటే, అట్లా కాదన్న ఆయన పోయేది చెర్లపల్లి జైలుకు కదా, చెల్లపర్లో జైలా, కొడుకు వస్తే ఆడుంటుంది, కోడలు వస్తే ఆడుంటాడు, బిడ్డ వస్తే ఆడుంటుంది, అల్లుడు వస్తే ఆడుంటాడు, అందరు చెర్లపల్లి జైలనే కదా ఉండేది. వాళ్ళకాడు డబుల్ బెడ్రూమ్ కట్టించినామంటే కేసీఆర్, కొడుకు కోడలు, అల్లుడు బిడ్డ అందరు ఒకటే జైల్లో ఉండొచ్చు కాబట్టి వాళ్లకు చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించమన్నారు. ఖచ్చితంగా ఈ ధరణి పోర్టల్లో జరిగిన దుర్మార్గాల కేసుల మీదనే కేసీఆర్, కేసీఆర్ కుటుంబము చెర్లపల్లి జైలుకి వెళ్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎంబడే చెర్లపల్లి జైల్లో కేసీఆర్కు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి కొడుకు కోడలు బిడ్డ అల్లుడు అందరినీ ఒకటే జైల్లో ఒకటే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంచుతాం. ఇప్పుడు నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. ఉచిత విద్యుత్ ఇచ్చింది మనం, ఆరోగ్యశ్రీ పథకం తెచ్చింది మనం, రైతు రుణమాఫీ తెచ్చింది మనం, ఫీజు రీయంబర్స్మెంట్ చేసింది మనం, సాగునీటి జలయజ్ఞం పేరు మీద సాగునీటి ప్రాజెక్టులను నిర్మించింది మనం, నిర్మించాలన్న ఆలోచన చేసిన ప్రాణహిత చర్యలు ప్రారంభించింది మేము, పాలమూరు రంగారెడ్డి ప్రారంభించింది మేము, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్, చూరాల, కల్వకుర్తి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎస్ఆర్ఎస్పి ఏ ప్రాజెక్ట్ అయినా కాంగ్రెసే కట్టింది. కేటీఆర్కు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళ హయాంలో అభివృద్ధి చేసి ఉంటే మేము స్పష్టంగా చర్చకు వస్తాము. 2004 నుంచి 2014 వరకు మేము చేసిన సంక్షేమ పథకాలు, మేము చేసిన అభివృద్ధి పథకాలు, అభివృద్ధి పథకాలలో అవుటర్ రింగ్ రోడ్డు కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, ఫార్మా కంపెనీలు కావచ్చు, ఏ విషయంలో అయినా సరే మేము సింగిల్ టీచర్ స్కూళ్ళు తండాలలో, గూడాలలో, మారుమూరు పల్లెల్లో పెడితే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 6,534 సింగిల్ టీచర్ స్కూళ్ళను మూసేసిండు. దానివల్ల దళితులకు, గిరిజనులకు విద్య దూరమైంది. విద్య కానీ, వైద్యం కానీ, ఉపాధి కానీ, ఉద్యోగాలు కానీ, సంక్షేమం కానీ దేని మీదైనా మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కేటీఆర్, హరీష్ రావుని ఇద్దరిని బావా బామ్మర్దులను రమ్మనుండ్రి, మేము వస్తాము, బహిరంగంగా ప్రజల ముందల చర్చ చేద్దాము. ఒకవేళ మేము చెయ్యంది ఏదైనా మీరు చేసి ఉంటే తప్పకుండా మిమ్మల్ని అభినందిస్తాము.